రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే అంత చిందర వందర చిల్లరగా, అంత చెత్తగా పాలన పక్కతో పట్టించి ప్రజలను ముంచివేసే రకంగా ఉంది ఈరోజు. ఎందుకు అంటే కాంగ్రెస్ వచ్చి సంవత్సరం కావస్తుంది, అయినా కూడా మేము 10 సంవత్సరాలు చేయలేని అభివృద్ధి ఒక సంవత్సరంలో మేము చేసినామని విర్రవీగుతున్న కాంగ్రెస్ మంత్రులు, వాళ్ళకు నేను ఒకటే అడుగుతున్నా, ఏంటిదంటే కాంగ్రెస్ ప్రభుత్వం సస్యశ్యామలంగా ఉంటే, తెలంగాణను ప్రశాంతంగా ఉంచితే, పాలనను మంచిగా అందిస్తే, మరి ఈరోజు బాలలు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తారు, ఎందుకు నిరసన వ్యక్తం చేస్తారు? మహిళలు, ఏ పోలీసు భార్యలు కావచ్చు, ఈరోజు రకరకాల మహిళలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? మరి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? రైతులు, ఈరోజు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ కాలేదు అనేసి రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తారు, ఎందుకు నిరసనలు చేస్తారు? ఇదంతా మంత్రుల్లో కనబడట్లేదా? మరి ఎందుకు ఈ వాన దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా మీకు అనిపిస్తలేదు? చెవు మీద పెయిన్ పడతలేదో మాకైతే అర్థమవుతలేదు. కానీ మేము అభివృద్ధి చేసినామని అంటే మాకు చాలా సిగ్గేస్తుంది. ఎందుకంటే అభివృద్ధి ఎక్కడ చేసిండ్రు? చూపెట్టండి, చూపెట్టండి. గి చేసినాం మేము, గి చేసినాం, ఇక్కడ గి ఇంత పెద్ద మేము అది చేసినాం, ప్రజలకు ఉపయోగపడేది. గి కాల్వ నుంచి మేము నీళ్ళు రప్పించినాం, ఇక్కడ మేము గి సంస్థకు మేము ఇది చేసినాం అని చెప్పండి. ఎక్కడ చేసిండ్రు? కనిపిస్తలేదు కదా. కనిపిస్తే మరి ఇవన్నీ నిరసనలు, ఇవన్నీ రాస్తారోకలు, ఈ ఆందోళనలు ఎందుకు చేస్తారు? మీ పాలనలో ఏమైనా చేసిండ్రు అంటే మర్డర్లు కానీ, రైతు ఆత్మహత్యలు కానీ, మహిళల హత్యలు కానీ, బాలలు మంచి నాణ్యమైన ఫుడ్ లేక వాళ్ళు కూడా ఈరోజు అనారోగ్యం పాలై చనిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడ మంచి పాలన అందించిండ్రు? కనీసం చెప్పడానికైనా మీరు చేసినామని చూపియండి. దీంట్లో కూడా మీరు ప్రజలను పక్కతో పట్టియడానికి మేము ఇది చేసినాం, మేము అది చేసినాం అని చెప్తున్నారు. 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ ఏం చేసిండని అంటే చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ఎన్నో అంటే ఇప్పుడు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, దళిత బంధు కావచ్చు. ఒక్క 10 కుటుంబాలకు ఒక్క రూపాయి ఇవ్వండి మీరు. మేము అప్పుడు 10 లక్షలు ఇస్తున్న కేసీఆర్ని 12 లక్షలు ఇస్తామని మీరు మభ్యపెట్టి ఈరోజు గద్దెనెక్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా మరి నానా రకాలుగా వాళ్లకు మద్దతు చేస్తున్న ఈరోజు మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏం చేసిండ్రు మీరు? ఏమన్నా అంటే మీరు ఏం చేస్తారయ్యా అంటే మేము కేసీఆర్ జైల్లో పెడతాం, కేటీఆర్ను జైల్లో పెడతాం, మేము హరీష్ రావును జైల్లో పెడతాం, లేకుంటే వీళ్ళను వాళ్ళను జైల్లో పెడతాం అనే ఎప్పుడు కానీ మేము గిదిస్తాం గదిస్తాం. మేము మహిళలకు 2500 ఇస్తామని చెప్పినాం, మరి రేపు ఇది ఇస్తామని మీరేమన్నా చెప్తున్నారా? ఏదన్నా హామీ ఇస్తున్నారా? ఏదన్నా ప్రజలకు ధీమా చూపెడుతున్నారా? ఏం చేస్తున్నారని ఈరోజు అనడానికైనా కొంచెమైనా మీ దగ్గర ఏమన్నా సబ్జెక్టు ఏదన్నా మాటలు నోరు తెరిస్తే మేము ఇది చేసినాం అది చేసినాం, మేము సంవత్సరంలో ఇది చేసినాం అది చేసినాం, ఇది వెలగబెట్టినాం అది చేసినామని చెప్తున్నారు. కానీ అది లెక్కకు లేకుంటే ఏం చేసిండ్రు? చూపియండి. ఏదన్నా అంటే 4 సార్లు ఢిల్లీ పోతారు, అక్కడ ఏదో పర్యటన చేసి వాళ్ళను వీళ్ళను పెద్ద పెద్దోళ్ళను బడా బాయిలను కలిసి వస్తారు తప్ప ఇక్కడ ఉరగబెట్టింది ఏం లేదు కదా తెలంగాణకు. మళ్ళా ఈ మధ్యనే మొన్న ఒక ఆయన కలిసిండి ఇలా బండి సంజయ్ బండగారు. బండగారా చేంజ్ చేస్తున్నారు అంటే మన రేవంత్ రెడ్డితో కలిసి చీకటి సన్నాహాలు ఈ రాష్ట్రాన్ని ముంచడానికో తేల్చడానికో కానీ రాష్ట్రం నుంచి 8 మందిని ఈ మంత్రులను ఇస్తే రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా రాష్ట్రానికి తెచ్చిన పరిస్థితి లేదు. మీరు ఎందుకు మీరు మీ వల్ల ఏమవుతుంది? ఏమన్నా అంటే మొన్న బండి సంజయ్ అంటారు, నేను కాలు మంచిగా లేక ఏలు మంచిగా లేక నేను 4 రోజులు కనబడకుంటే బీఆర్ఎస్ వాళ్ళకు మింగుడు పడతలేదు, వాళ్ళకు ఆకలి అయితే లేదు, ఏమైతే లేదు, ఎప్పటికీ నాదే నా జోలే తీసుకుంటుంటున్నారు అని అంటున్నారు బండి సంజయ్.
మీ జోలు మేము ఎందుకు తీస్తారు బీఆర్ఎస్ నాయకులు, మీరేం చేసిరని? అసలు మీ వల్ల ఏమన్నా అవుతుందా రాష్ట్రానికి? మీరు ఏదన్నా ఒక రూపాయి అన్నది తెచ్చినరా? ఏమన్నా అంటే మన టెంపుల్స్ ను తవ్వుతాం, అలా దయ్యాలు వెళ్తే మీరు తీసుకోండి, శవాలు వెళ్తే మీరు తీసుకోండి, శిల్పాలు వెళ్తే మేము తీసుకుంటాం, ఆ మంగళవారాలు సోమవారాలు ఈ వారాలన్నీ కలిపి ఏం చేస్తారు మీరు బండి సంజయ్ గారు? మీ వల్ల ఏమన్నా అవుతుందా? ఏమన్నా ఒరగబెట్టింది ఏమన్నా ఉన్నదా మీరు? మీరు అసలు మీ వల్ల ఏం కాదు, రాష్ట్రానికి ఒక చిల్లి గవ్వ కూడా మీరు ఈ మీ దేశంలో తెలంగాణ ఉన్నది అనేది మీకు గుర్తే లేదు. అసలు మీరేమన్నా అంటే మీ ప్రభావాల కోసం మీ ఆస్తులు పెంచుకోవడానికి కాపాడుకోవడానికి మీరు ఈ పదవులు అనుభవిస్తున్నారు తప్ప మీ వల్ల రాష్ట్రానికి చిల్లి గవ్వ కూడా లాభం లేదు. అది అది జగమరిగిన సత్యం, జనాలకు కూడా తెలుసు. అర్థమైందా? మీరు రాకుంటే ఏదో ఇక్కడ ఉరగబెట్టి ఇక్కడ ఎవరో చచ్చిపోతలేరు బతుకుతలేరు. అర్థమైందా బండి సంజయ్ గారు?